రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యంరావు. సుల్తానాబాద్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఢిల్లీలో దీక్ష చేపడుతున్న రైతులకు సహాయ నిధి ఏర్పాటు చేశారు. మంగళవారం రోజున జమ చేసిన రైతు నిధిని లెక్కించారు. 7,000 రూపాయలు జమ చేసినట్లు సిఐటియు మండల కార్యదర్శి అంజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల సిఐటియు కన్వీనర్ తానరాంజయ్య, శ్రీనివాసమూర్తి, రామ్మూర్తి, శ్రీను, కిరణ్, రాజు, వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రయోజనాలను, రైతాంగ ప్రయోజనాలను, ఈ దేశ ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఈ రైతాంగ పోరాటం. అందుకనే ఈ పోరాటానికి అండగా నిలవాలని, మద్దతునివ్వాలని, సంఘీభావాన్ని తెలపాలని సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపునిచ్చింది. ఈ పోరాటం జయప్రదం కావడం కోసం ఈ పోరాటానికి జరుగుతున్నటువంటి ఖర్చుల నిమిత్తం మొత్తం సుల్తానాబాద్ పట్టణంలో ఉండేటువంటి వ్యాపారస్తులను, ప్రజానీకాన్ని, ఉద్యోగులను, కార్మికులను ఆర్థిక సాయం ఆర్థించడం జరిగింది. సుమారు 7,000 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజానీకం ఆర్థికంగా సహకరించిండ్రు. సహకరించిన వారందరికీ పేరు పేరున సిఐటియు జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. రేపు జరిగేటువంటి చర్చల్లో కూడా పలికి రాకపోతే పెద్ద ఎత్తున కార్మిక వర్గం కూడా కర్షకులతో మమేకమై ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.